వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఎయిట్ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చర్చిల్లో ప్రత్యేకించి క్రిస్మస్ వేడుకలు ఆరంభమయ్యాయి. దీంట్లో భాగంగానే నర్సీపట్నంలో ఎక్కువగా చెప్పుకోబడుతున్న ఆంధ్ర బాప్టిస్ట్ క్రైస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ రెవరెండ్ జోన్ సమృతవల్లి ఆధ్వర్యంలో సంఘంలోని పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రిటైర్డ్ జడ్జ్ ఎన్ సాల్మన్ రాజు దంపతులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పేదలకు చీరలను పంపిణీ చేశారు. సంఘ పెద్దలతో పాటు సహోదరుడు కెనడి సహాయ సహకారాలు కార్యక్రమంలో నిర్విఘ్నంగా కనిపించాయి. చర్చ్ ద్వారా ఈ చాలా కార్యక్రమాలు ప్రతి ఏడాది చేస్తూ ఉంటారని వారు తెలిపారు. ప్రతి ఏడాదిలో భాగంగానే ఈరోజు కూడా ఆదివారం చర్చిలో ప్రత్యేకించి పేదలను పిలిచి వారిని గౌరవించి వారికి చీరలను పంపిణీ చేశారు. అయితే క్రీస్తు ప్రేమను చాటే విధానంలో భాగంగానే పేదలందరికీ ఈ విధమైన సహాయం చేయడం ఎంతో ఆనందదాయకమని, పేదలను ఆదుకోవడం చాలా ఆనందించదగిన విషయమని రిటైర్డ్ జడ్జ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమానికి సంబంధించి సంఘ పెద్దల సహకారం ఎంతగానో ఉందని సహోదరుడు కెనడి తెలియజేశారు. దీంతోపాటు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అనేక రకాల సోషల్ కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలియజేశారు. దీంతోపాటు చర్చిని కూడా చాలా సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చర్చి నిండా అనేకులు కోలాహలంగా కనిపించారు. థ్యాంక్ యూ టీవీ వైజాగ్. మీ ఎంఏ రాజు.